ఆనందాన్ని పంచుతుంది దేవునికి స్తోత్రం ఇది మహా అక్కడ నుండే పుట్టింది ఈ ఎగరటం అనేది ఏంటి కొన్ని సంఘాల్లో ఎగురుతున్నారు ఏంటి అమ్మాయి అట్ట ఎగిరిపోతుంది అని కొంతమంది అట్ట చూస్తున్నారు కదా మీరు పెంతుకొస్తా పెంతకొస్తూ గొంతుకొస్తూ బాప్టిస్టో ఇది కాదు ఆ మహా సంతోషం ఉన్నప్పుడు ఏం చేస్తుంది పెళ్ళి ఎలకన పట్టింది అనుకో ఏం చేస్తుంది పంజాత్ ఒక దెబ్బ రెండు దెబ్బలేసి దాని ప్రాణం పోకుండా అక్కడ పెట్టి మొగ్గలేసద్ది ఆటికే పిల్లి మొగ్గలని పేరు తెలుసు కదా మీకు అది అది ఓ క్రిస్మస్ పండుగ గుండె నిండుగా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెర్రీ మెర్రీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెర్రీ మెర్రీ క్రిస్మస్ యేసు రాజు నాకై పుట్టిన రోజు హా యేసు మెల్లి క్రిస్ హెస్మస్ మెరీ మేరి క్రిస్ హా యేసుకై పుట్టిన రోజు ఆ యేసు రాజు ఆకై పుట్టిన రోజు క్రిస్మస్ పండుగ గుడ్ ఫ్రైడే అడ్డం పెట్టి మనం సువార్త చేయాలి వివాహాన్ని అడ్డం పెట్టి మనం సువార్త చేయాలి ఎవరైనా ప్రాణం పోయినా ప్రాణాన్ని అడ్డం కొంతమంది అదే గొడవ పెద్దలో ఏంటి అసలు సాగు అత్తంటే మీరే అండి ఈ బోధలు ఇక్కడ కానివ్వండి అని వాళ్ళ గొడవ కానివ్వండి అసలు కొంతమంది అయ్యారు ఇక దాని కొరకే బ్రతుకుతారు దేనికోసం చెప్పండి కానివ్వండి 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 పొద్దుగుకి ఎన్ని రోజులు పొద్దుగుకి పోతే ఆయన లెక్క పెట్టుకోడు పొరపాటున కనుక ఆ రోజు కాస్త అంత లేట్ అయితే చెప్పండి ఇక ఇక్కడ తిప్పుతాడు అంట దుబాయ్ నుండి తెచ్చిందంట ఏంటది వాచేయ మహా ఆనందం చెప్ప నా సఖ్యమైన ఆనందం గంతులు వేయగలిగిన పాటలు పాడగలిగిన ఆనందం దేవునికి స్తోత్రం లోకములో ఉన్నదాని ఆనందముల కంటే మిన్నయైన ఆనందం మిక్కిలి గొప్ప అయినా ఈ ఆనందాన్ని సేవకులుగా మనం కూడా వ్యక్తిగతంగా పొందాలి మెయిన్ స్తోత్రం టీ బాగుందనుకో ఎట్లా ఉంటుంది అనమాలు ఒక సిస్టర్ చెప్పింది అయ్యా మరి అందులో ఎన్ని లేకపోతే ఏదో ఒకటి బుజ్జు గుజ్జుగా ఉండాలంటే చెప్పండి అయ్యే క్యాష్ యూనిట్స్ అంటారుగా జీడిపప్పు అన్న వేయండి కాస్త గుజ్జు వస్తుంది ఈ మధ్య ఏంటమ్మా కొంచెం చెక్కగా ఉందంటే కాస్త చెక్కగా ఉంటుందని అంటే ఒలవలు ఇందులో చెప్పండి టీ పొడిలో టీలో ఏదో ఒక రకరకాల మనవాళ్ళు ఏం తక్కువ కాదు ఏమంటారు చెఫ్లో అవకాశం ఉండాలి కానీ యూట్యూబ్లోకి వెళ్ళిపోతున్నారు యూట్యూబ్ యూనివర్సిటీ యేసు రక్తమే ఆనందంలో ఈ ఆనందాన్ని మీరు రుచి చూడాలి ఈ ఆనందాన్ని మీరు టేస్ట్ ప్రభువులో ఉన్న ఆనందాన్ని మీరు రుచి చూచి ఇతరులకు చెప్పాలి దేవునికి స్తోత్రం ఏసయ్య గొప్పవాడయ్యా ఏసయ మంచివాడయ్యా ఏసయ్యను గుర్చి నువ్వు వింటే అసలు వదిలిపెట్టవరు వచ్చనుడ అల్లు లూయ ప్రభువుని గుర్చిన మాటలు ప్రభువుని గుర్చిన పాటలు ప్రభువుని గుర్చిన సాక్ష్యాలు మీరు ఇతరులతో పంచుతున్నారా పంచాలి పంచుకోవాలి దేవుని మాటలు కు అదేమంటారండి కోతల్లో కోతల్లో కూడా దేవుని మాటలు చెప్పండి ఒక వచ్చినవి కొంతమంది ఓ రెచ్చి దాన్ని ఏమంటారండి పెచ్చిరీలు పోటం ఏదో పేటిరేగిపోతారు వాళ్ళు అట్లా పేటిరేగిపోతుంటే మీరు స్వార్థతో దేవుని మాటలు చెప్పాలి రాత్రి ప్రభువు నన్ను దర్శించాడమ్మా నాకు ఆనందం కలిగిందమ్మా దేవుడు నాతో ఈ విషయాన్ని చెప్పాడమ్మా దేవుడు చెప్పింది చెప్పినట్లు జరిగిందమ్మా ప్రభు ఇట్లా చూపించాడమ్మా నా బిడ్డ విషయంలో ఇట్లా చెప్పాడమ్మా నా కుమారుని విషయంలో ఎట్లా చెప్పాడమ్మా అని చెప్పి పంచుకుంటూ ఉంటే అది ఇతరులకు ఎట్లా ఉంటుంది ఆశీర్వాదకరంగా ఆనందదాయకంగా ఇది ఏ ఆనందమో చెప్పండి నిత్యమైన ఆనందం ఇది నిత్యమైన రెండు రోజులు వచ్చి రెండు రోజులు పోయేది కాదు ఎల్లప్పుడూ ఉండే ఆనందం మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు నేను మీకు ప్రభు నాకు ఇచ్చే అవకాశాన్ని తెచ్చాడు ఇది నైదుగుణి నాకు ఇచ్చిన ఆధిక్యత నేను దేవుని పక్షంగా ఇక్కడికి వచ్చానంటున్నాను దేవదూత స్తోత్రం నేను మీకు ఎక్కడ కుదిరిందో మరి దేవుడు మమ్మల్ని వేములు తెచ్చాడు పౌలయ్య గారిని బట్ో ఇజ్రాయలయ్య గారిని బట్టో బేబెమ్మమ్మ గారి తల్లిగారిని బట్టో ఏదన్న కాడి దేవుడు మనల్ని ఇక్కడికి తెచ్చాడు స్తోత్రం నేను మీకు మీరు ఎక్కడున్నారా చోరగిడ్లో ఉన్నారా మీరు చారుగుడి విషయంలో ప్రభు మీకు కృప చూపాడు ఆమె అయ్యగారు వెళ్ళి విజయవాడలో ఉండలేరా కావాలంటే ఢిల్లీలో కూడా ఉండగలిగిన అవకాశాన్ని డబ్బులు దేవుడు కానీ ఎక్కడా చారగుడిలో కారణం ఏంటి చెప్పండి ఎక్కడో పుట్టిన సుధీర్ గారు ఎక్కడా గోడపాడు ఎక్కడో పుట్టిన బాపూజీ ఎక్కడా ఉప్పలూరు దేవుడు మిమ్మల్ని అక్కడ ఉంచాడు నేను మీకు స్తోత్రం మీ పాస్టర్ గారు ఎవరంటే మీరు టక్కన చెప్పగలగాలి దేవునికి మహిమ కలుగునుగా ఆ మెయిన్ నేను మీకు తెలియజేయు దట్ ఇస్ ఎ సట్ ఇన్ దట్ అందులో ఇక రకమేమి లేదు దాపరకమేమి నేనే తెచ్చానంటున్నాడు గబ్బ్రియల్ దేవునికి స్తోత్రం ఎవరో చెప్పి వెళ్ళారంటేమన్నా ఉందా ఎందుకో తెలుసా అది నిజం కాబట్టి అదే అబద్ధం అనుకో ఏమనండి ఎవరు చెప్పెళ్ళారంటే వెళ్ళారంటే అనుకుంటున్నారంటానికి అవకాశం ఉంది శేఖర్ పాస్ట్ గారు ఇది ఇందులో నిశ్చయతున్నది కాబట్టి ఫలాను నేను శేఖర్ అను నేను ఎవరది ముళ్ళపూడి అను మీకు నిశ్చయముగా అందించినది ఏమై ఉన్నగా ఏసురక్షకుడు ఏస్ఐఎస్ సజీవుడు ఇందులో మీకు గొప్ప ఆనందం స్తోత్రం సంతోషం ఆనందం స్తోత్రం మామూలు సంతోషమా నేను మీకు వారికి తెలియదు ఆ సంతోషమును గురించి వారికి తెలియదు ఈ ఆనందమును గుర్చి వాళ్ళకి తెలిసిందల్లా ఏంటి అది ఒక గొర్రెలను కాసుకోవడం వాళ్ళకి తెలిసిందల్లా ఏంటి పిండుకోవడం వాళ్ళకు తెలిసిందల్లా ఏంటి గొర్రెబొచ్చుతో కంబళ్ళు చేసుకోవడం వారికి తెలిసిందల్లా ఏంటి గొర్రెలను అమ్ముకోవడం పెంచుకోవడం వాళ్ళకి తెలియని విషయాన్ని దేవదూత వారికి ఇప్పుడు తెలియపరుస్తున్నాడు ఆ మేన్ తెలియజేసే కృప దేవుడు మీకు ఇచ్చాడు ఆ మేన్ నూతనమైన కృపలతో ప్రభువు నింపుతాడు నూతనమైన వర్తమానాలతో ప్రభువు మీ నోట నుండి ఏమొస్తుందా అని ఎదురు చూసే బిడ్డలు ఉంటాను రుచిని పట్టిన వాళ్ళు ఉంటారు దేవునికి స్తోత్రం గురకల కొరక ఎదురు చూసేవాళ్ళు కూడా ఉంటారు అబ్బా స్టేస్టే వేరండి ఆ తిత్తు తీసి ఆ తిత్తు తీసడంలో కూడా కొంతమంది ఆనందిస్తారు పులుసు పెడితే ఉంటుంది అన్నట్టుగా వాక్యము కొరకు ఎదురు బిడ్డలు అబ్బా వీళ్ళు అంటున్నారు నీకు మీకు తెలియజేయు మీకు తెలియాలి ప్రభువును గూర్చి మీకు తెలియాలి పరలోకము గూర్చి మీలో చాలా మంది అనుకుంటున్నారు విజయవాడే నిజం హైదరాబాదే నిజం ఢిల్లీనే నిజం గవర్నమెంట్ ఉద్యోగమే నిజం అనుకుంటున్నారు వాటన్నిటికంటే అసలైన నిజం పరలోకం నిజం నిత్య జీవం నిజం మరణం మరణమున్నది నిజం దీనికన్నా భయంకరమైన మరణము నరకమున్నది నిజం ఎవరు చెప్తారు బళ్ళో చెప్తారా అసలు బళ్ళు ఈ సంగతులు చెప్తే ఊస్టింగ్ అంటే ఇప్పుడు సైతానుడు అట్లా తయారైడు ఇక్కడ కాదు అమెరికాలో కూడా వాళ్ళకు పుట్టింది ఒక్కొక్కళ్ళకు పుడుతుంది ఒక సెట్ బయలుదేరి ఇప్పుడు అమెరికాలో కూడా అసలు అసలు ఆడపిల్లలకు మగపిల్లలకి ఏం తేడా ఉంది అందరూ ఒకటే కదా అని మొదలెట్టారు మీలో కొంతమంది నిజమేగా అంటున్నారు ఒకే బాత్రూమ్కి వెళ్తారంట వాళ్ళు ఎళ్ళు ఈ హక్కు కావాలని ధర్నాలు చేస్తున్నారు వెళ్ళొచ్చా మరి పద్ధతులు లేవా ఉన్నాయి కదా ఇప్పుడు ఈ ఉన్నారు అయినా మీ ఆ పసిపిల్లల మీద మీ పెత్తనమేంటి వాళ్ళు ఏదో పుట్టింది ఏదో పుట్టారు మగోడు మగోడుగా పుట్టాడు ఆడపిల్ల ఆడపిల్లగా పుట్టింది నేను ఆడపిల్ల వద్దు నేను మగోడిని అవ్వాలనుకుంటున్నాను అవని అని బోధిస్తున్నారు వాళ్ళకి అవని ఇంకేమైనా ఉందా దేవుడు వానికి మగబిడ్డగా అవకాశం ఇచ్చాడు వాడు ఆడపిల్లగా మారతానంటే అది దైవ చిత్తమా ఇక్కడ మీకు తెలియజేయాల్సింది ఏంటంటే అట్లాంటివి వచ్చేసి ఇప్పుడు పరిస్థితులు సర్జరీలు ఆడపిల్లని మగపిల్లలుగా మగపిల్లల్ని ఆడపిల్లలుగా ట్రాన్స్జెండర్స్గా ట్రాన్స్ చేస్తున్నారు ఎంత భయంకరమో చూడండి వాటికేమో రూల్ చేస్తున్నారు రూలు ఇప్పుడు అమెరికన్స్ మనం ఎట్లా ఇక్కడ ఎఫ్సిఆర్ఏ గురించి భయపడిపోతున్నామో వాళ్ళు కూడా అక్కడ ఫైవ్ వన్ గురించి భయపడిపోతున్నారు ఇప్పుడు అమెరికాలో ఉన్న పరిస్థితి ఏంటంటే పాస్టర్ల మీద పెద్ద శుత్తి పెట్టారు అదేంటంటే ఆడాళ్ళకి ఆడళ్ళకి మగాళ్ళకి మగాళ్ళకి పాస్టర్లు పెళ్లి చేయాలి చేయకపోతే మీకు ఇవ్వబడిన పర్మిషన్స్ క్యాన్సిల్ చేస్తాం అని బెదరేస్తున్నారు సేవకులు చూసారా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు ఎంత భయంకరమో చూడండి దుష్టమైన దానికేమో రూల్స్ ఒప్పుకుంటున్నాయి శ్రేష్టమైన దానికేమో కప్పేస్తున్నారు వద్దు అది చెప్పకూడదు దేవుని గురించి చెప్పకూడదు మంచి గురించి చెప్పకూడదు చెడిపోయేదాని గురించి చెప్పండి సినిమా వేసి అనుకోండి ఏమంటారు ఏమంటారు హై స్కూల్ గ్రౌండ్లో కోడి పందెలు దెమ్మని మొన్న కూడా కబురు పెట్టాడు కోడు కోడు పుంజుల్ని దెమ్మని కోడి పుంజులు హై స్కూల్ గ్రౌండ్కి ఎందుకంటే అంటే పండగంటది అదే మంచి చెప్పామనుకో అదే వాక్యం పెట్టామనుకో అది కేసు అంట ఎటు పోతుంది సమాజం ఏం బోధిస్తున్నాం మనం పిల్లలకి వాట్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ వీఆర్ గివింగ్ అందుకే దేవదూత అంటున్నాడు నేను మీకు తెలియజేసేది ఆనందకరమైనది నేను మీకు బోధించేది మిమ్మల్ని నిత్య జీవానికి నడిపించేది నేను తెచ్చిన వార్త మీకు సృష్టికర్తను చూపించేది పరిచయం చేసేది సృష్టికర్త యుద్ధకు మిమ్మను నడిపించేది స్తోత్రం వర్తమానాలు ప్రభు దగ్గరికి నడిపించాలి పాటలు ప్రభువు దగ్గరకు నడిపించాలి వాయిద్యాలు బిడులను ప్రభు దగ్గరకు మీరు పలికే మాటలు వారిని ప్రభువును చూచేటట్లుగా చేసి తీరాలి మేన్ అయ్యా మీ మాట విన్న తర్వాత మీ వర్తమానం విన్న తర్వాత మీ పాట విన్న తర్వాత నాలో ఆసక్తి కలిగింది అయ్యా ప్రార్థన చేయడం మొదలెట్టాను ప్రభువు నన్ను దర్శించాడనే సాక్ష్యాలు మనకు కావాలి దేవునికి స్తోత్రం అల్లెలు ప్రేమ సాక్ష్యాలు ఏంటో కొంతమంది ప్రభు నామని స్తోత్రాలు మీ అందరికి నా వందనాలు అసలే నాకు బాగాలేదు మీ అందరికి తెలుసు అని పేరు కొంతగానే ఒక్కళ్ళు కూడా నాకు అసలు ఫోన్ అన్న చేయలేదు అయితే అసలు మేము గుర్తే లేము ఈ సాక్ష్యమైనా చెప్పండి అసలు అది లూయ ఏముంటుందని గుర్తుంటావు నువ్వు ఒక క్రిస్మస్కి వచ్చావా ఒక జనవరి వచ్చావా సేవకునికి ఎప్పుడన్నా సహకరించావా నీ బిడ్డలను ఎప్పుడైనా ప్రభు పని కొరకు పంపావా ఏమైనా పరిచర్యా చేసావా ఏముందని నీవు గుర్తుంటావా అని అడుగుతున్నాను నేను విశ్వాసంలో దేవునికి స్తోత్రం అల్లుల్లుయా గుర్తుండే పని ఏమన్నా చేసావా ఏమీ లేదు మన మధ్య ఒక ఆవిడ అయ్యా మీరందరూ వచ్చేయాలి సంఘాలన్నీ అని చెప్పింది సర్లే అమ్మా అని మేమందరం ఏం వెళ్ళాలంట ఆవిడ మాత్రం చెప్పట్ల మీరు ఎక్కడికి రాదంట అల్లా ఆ రోజు మాత్రం అట్ట కనబడి బంగారు తీగ తీగ వచ్చి మళ్ళా లోనికి వెళ్ళిపోద్ది అంట ఏదో వచ్చావు కాబట్టి జాలి తెలిసి ఒక పదిహేను వందలు నా ముఖాన్ని పడతు అంటే వీళ్ళందరికీ ముద్ద బిర్యానీ పడదు కుక్కలు ఉన్నాయి వాళ్ళ బిర్యానీలు మనం కాదు బిర్యానీ కొరకు నీ కొరకు సంఘాలు వస్తారా నువ్వు ప్రభు పనిని చెయ్యి చోరగుడు అంటే చోరగుడిరా చలపల్లి అంటే చలపల్లిరా లింగవరం అంటే లింగవరం రా దేవుడు నీ బిడ్డలను దీవిస్తాడు నీకు ఏదైనా ఇబ్బంది అయినప్పుడు దేవుని పిల్లలను నీ కొరకు పరుగులెత్తుకుని వస్తారు నువ్వేమో సంఘంలో పార్టిసిపేట్ చేయకుండా ఎక్కడికి కాలు కదపకుండా పెళ్ళంటే పరుగెత్తావు మొలతాడు కొనుక్కుని వెళ్ళి బ్యాచ్ తగిలారు ఈ మధ్య మొలతాడు అయ్యగారు మొలతాడు కొన్నాను కానీ పార్థం చేయవు ఏమని చేయాలి ప్రభు అయి మొరతాడిని వీడికి ఊరితాడుగా మార్చున్నాయన ఏం ప్రార్థనలో ఏం లోకం ఏం ప్రార్థనలో ఏం లోకం అయ్యా ప్రభు కొరకు నేను ఈ పనిని చేస్తున్నాను నా కొరకు ప్రార్థన నిన్న బిడ్డలు ఇక్కడ సిస్టర్ గారు అయ్యా మందిరంలో మేము మైక్ కొని పెడుతున్నాం ప్రార్థన చేయండి అన్నారు సంతోషించాం ప్రభు పనిలో మనం ఉండాలి మెయిన్ ప్రజలందరికీ కలుగబోయే శుభవార్తను మనము ఇతరులకు పంచాలి తెలియని విషయాలు వారికి మనము తెలియ చేయాలి వాళ్ళకు తెలుసా వాళ్ళకు తెలీదు ఉట్టి చోటకు పోతున్నారు పద్దాక పెళ్ళంటే చాలు బుట్టబొమ్మలాగా తయారైపోయేది ఎక్కేది అల్లెలు అదేదో దాన్ని ఏమంటారండి రోల్స్ రాయ్స్ కారు లాగా ట్రక్లో కూర్చునేది పోయేది అంత అంత ఆనందం ఏమండి క్రిస్మస్కి ఎందుకు లేదు ఎవరన్నా ఒక్క సిస్టర్ అన్న మా ఆయన వద్దంటున్నాడమ్మా ట్రక్లో ఎక్కొద్దంటున్నాడా అని అంటారా క్రిస్మస్కి వద్దంటున్నాడు అంట సెల్లో ఎక్కడికి వెళ్తామే ఎచ్చగా రక్తమే జయం ఆ మేన్ ప్రభు యొక్క పనిలో ఆనందాన్ని మీరు పొంది ఇతరులకు దేవదూతలు దిగి వచ్చారండి దూతలకు లేనట్టి పరిచర్యా ఓ ండ ఖ్యాతిగా నీ కిచ్చ గ్రంథంబూ తూతలకులే నట్టి పరిచర్య ఓ ప్రియసకొండ ఖ్యాతిగా నీ కిచ్చె తలిరావయ్యా కలుషాత్ములకు సిలువ శక్తిని యు జడచే ఎండవానాలయ జడచే కండలను ప్రేమితువేమన్నా ఎంత పెంచిన మట్టికేనన్నా కండలను వేమన్నా ఎంత పెంచిన భూతల కులే నట్టి పరిచర్య ఓ భీయస్సకుండ ఖ్యాతిగాని కిచ్చే భూతల కులే నట్టి పరిచర్య ఓ భీయస్సకొండ ఖ్యాతిగాని కిచ్చే గ్రంథం భూ ప్రీతి ఏలా తినుము గ్రంథము తే నివలె మధురముగానుండు ప్రీతి ఏలా తినుము గ్రంథముతే మధురముగా నుండును జ్ఞానముని కబ్బు నోహితుడా జ్ఞానముని కబ్బునోహితుడా జ్ఞానము నుండి స్వామిని సేవించు మోసకుడా జ్ఞానముని కబ్బు నోహితుడా వద్దు మొదలెట్టాడంట సాయంత్రం దాకా చెప్తూనే ఉన్నాడు క్లాస్ ఫిల్పు కన్నా లాంగ్ స్పీకర్ అయి ఉంటాడు ఒక రోజు కాదు రెండవ రోజు మళ్ళా మూడవ రోజు ఎవరైనా వీళ్ళకేమో ఎన్నప్పుడు బాగానే ఉందో తర్వాత నీరసం వచ్చింది ఓ పాస్టర్ గారు అన్నాడు తాగినోడికి పరిశుద్ధాత్మ పొందినోడికి పెద్ద తేడా లేదు అన్నాడు అదేంటి అంతలో మాట అన్నారు అయ్యగారు అన్న అంతేనండి తాగినోడు అంతే ఉన్నంతసేపు ఎక్కినంతసేపు ఓ ఎగురుతాడు గంతులేస్తాడు అంతా దిగేసరికి నీరసం అయిపోతాడు దేవునాత్మతో నింపబడిన మనం కూడా అంతే ఎంత ప్రసంగమైనా చేస్తాం అయిపోయిన తర్వాత అయిపోయిందని నడిపించాల్సి వస్తుంది ఏదో మొత్తానికి అనుభవం చెప్పాడు ఆయన ఊరికినే అన్న మాట ఏమీ అంత ఎందుకు చెప్పానంటే అంత బారు ఏసై ఏం ప్రసంగం చేసి ఉంటాడంటే పరలోకంలో ఉన్న గదులన్నీ అయ్యగారు ఒక్కొక్క గది ఒక్కొక్క గది ఇది చూడు ఇది చూడు ఇది చూడని ఆయన బోధిస్తుంటే ఆ బోధ వాళ్ళు విని అబ్బా తన్మయమైపోయి దేవునికి స్తోత్రం అల్లెలోయ ఇప్పుడు నేను వచ్చేటప్పుడు మా పిల్లలకు చెడ్డీలు కాడ నుంచి అన్ని తెచ్చా ఒక ఆవిడ అచ్చంగా రెండు పెట్టులు చెడ్డీలు కొనిపెట్టింది వద్దని ఎందుకు అనాలి ఎవడ తెత్తాడు చెడ్డీలు అమెరికా నుంచి ఎవడన్నా తెత్తాడా నిజమే ఇప్పుడు మా పిల్లలకు అందులో ఏముందో చూడ పద్దాక తీయ చూడ తీయ చూడ ఆగండ్రా ఏదో అమెరికా నుంచి వచ్చింది అంటే మొత్తానికి ఏవో ఉన్నాయని అందులో దేవునికి స్తోత్రం ఆ ఇప్పుడు లోపల పెట్టి తలుపులేసి వచ్చాయి పోయినసారి ఏం చేశారంటే పెట్లు పెట్లుగానే ఉన్నాయి అందులో ఉన్న చాక్లెట్లు అన్ని చీమలు తినేసినట్టు తినేసాయి ఎవడంటే చెప్పట్లేదు ఏ రక్తమే నేనేమో నాకు బుర్రలో ఒక ఐడియా ఉంటుంది కదా ఎవరికి ఏమి ఇవ్వాలి చెడ్డీలు ఎవరికి ఇవ్వాలి పిల్లలకి ఏమి ఇవ్వాలి అనేది అందరికీ తల ఒకటి ఏదో చిన్నగా పంచితే మంచిదని దేవునికి స్తోత్రం లక్ష రూపాయలు పెన్నలేదు ఇచ్చా అయ్యే కదా ఇట్లా చిన్న చిన్నగా దేవుని పరిచయం ఇప్పుడు అందులో ఏదో ఉందో చూడాలని ఆనందం అట్లాగే పరలోకం చూస్తే ఎంత బాగుంటుంది గారు ప్రభు బోధిస్తున్నప్పుడు నేను అనుకోవడం ఏంటి ఆయన నోరు తెరచి ఇలాగు బోధింప ఆ పరలోకమును గురించి వినే కొద్దీ మనకు వెళ్ళాలని అనిపిస్తుంది అసలు ఇంత గొప్ప పరలోకం నాకుండగా అనవసరంగా ఈ పాపంతో పెట్టుకుని నా జీవితాన్ని పాడు చేసుకుంటానని నాకు అది వద్దు నాకు ప్రభువే కావాలి అని వాళ్ళకు అనిపించాలంటే మనం బోధించాలి పరలోకమును గురించి బోధించాలి దేవునికి స్తోత్రం అల్లి నేను మీకు తెలియజేయును తెలియజేయాలి పాస్టర్ గారు తెలియజేయాలి విషయాలన్నీ వాక్యాన్ని మీరు మీరు రంగరించి నేను గుర్తులేదు కానీ మీరు తర్వాత ఉంటే చూసి చెప్పండి ఒక్క బొట్టు తేనె తేవడానికి ఆ తేనెటే గంట చెప్పండి కొన్ని వేల కిలోమీటర్లు తిరుగుద్దంట అంత దూరం తిరిగి 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 ఆ మకరందాన్ని గురోలి అది పదం దేవునికి స్తోత్రం జాగ్రత్తగా తెచ్చి ఆ గదిలో పెడతదంట దేవునికి స్తోత్రం ఆ తేనెలో దేవుడు మనకు ఆరోగ్యాన్ని దాచిపెట్టాడు తేనె తినమని ఈ ప్రపంచంలో డాక్టర్లు మరి మనకు ఆరోగ్యానికి మంచిదని చెప్తున్నారు దేవునికి స్తోత్రం అల్లెలుయ ఈ మధ్య నేను ఏదో చదివినట్టున్నాను అది లోపలికి లోపలికి వెళ్ళి తీసుకుని లోపలికి మింగి అది అది కడుపులో నుండి మళ్ళీ తెస్తుంది అంట దాన్ని మనకివ్వడానికి వాక్యాన్ని కూడా భక్తులు దేవుని ప్రజలు దేవుని యుద్ధం నుండి తెచ్చి మీకు అందిస్తారు స్తోత్రం మీరు జాగ్రత్తగా వినాలి మీకు తెలియజేస్తారు మనకున్న కృపను బట్టి ఇక్కడ ఉన్న దైవజన్లు మోషేతో సహా మరి మోషే పెద్దగా చదవలేదు కానీ కరుణాకర్ గారు నాతో చాలాసార్లు చెప్పారు అయ్యా మోషే చక్కటి వర్తమానం అందిస్తాడు అయ్యా అని ఈ బిడ్డలందరినీ దేవుడు ఏం చేస్తున్నాడు వాడుకుంటున్నాడు వాక్యం చదివినప్పుడు దేవుడు వారికి ఏమిస్తున్నాడు వర్తమానాలు ఇస్తున్నాడు దేవునికి స్తోత్రం గోడపాడయ్య గారు అయితే తెల్లవారుజామున మొదలు పెడతారు నేను ఎప్పుడైనా తెల్లవారుజామున నడిచేటప్పుడు ఆయన మాట వింటంటే ఆర్ఆర్కే మూర్తి గారిలాగా అసలు ఆయన ఒల్లించి ఒల్లించి నోట్లో అరటిపండు తోలు తీసి నోట్లో పెట్టినట్టుగా మాట్లాడుతాడు మన బిడ్డలందరికీ దేవుడు కృపనిచ్చాడు స్తోత్రం వింటారా దేవదూతలకు లేని కృపను దేవుడు ఎవరికిచ్చాడు తన దాసులకు ఇచ్చాడు వర్తమానాలు అందిస్తారా వాక్యాన్ని తీసి కాస్త మీ పిల్లలకు పెడతారా పెడతారమ్మా యువసేపుని గురించి చెప్తారా అబ్రహాముని గురించి మీ బిడ్డలకు అందిస్తారా ఇస్సాకుని గురించి మీ బిడ్డలకు అందిస్తారా దేవుని యొక్క వాక్యాన్ని పోయిండమ్మా వాళ్ళలో దేవునికి స్తోత్రం ఆమెన్ అల్లిలోయ వాక్యాన్ని రంగరించి రంగరించి కరెక్ట్ ఏది వరకు పోసేవాళ్ళు అది చెప్పండి సొంటి వస కొంచెం ఎక్కువ పోసినట్టుంది మీ అమ్మ అంటారుగా ఏంటది అట్లాగే పోయింది బైబిల్లో రంగరించండి ఈ మధ్య మన అయ్యగారు కూడా మామూలు సంగతులు చెప్పరు బట్టలపనమ పన్నుమరయ్య గారు ఒక్కొక్కసారి మైండ్ బ్లాక్ అయిపోతుంది నాకైతే బైబిల్లో నుంచి అండి బైబిల్లో నుంచి తలంపులు దేవుడు తన భక్తులను బలంగా వాడుకుంటున్నారు దేవునికి స్తోత్రం గూడపాళ్ళలో ఉంటారు రాణిమ్ గారు షిమ్మి గురించి చెప్పారు మా నాదివారు నాకు అయ్యా షిమ్మికి ఎనిమిదేళ్ల వయసులో ప్రభువు ఏమిచ్చాడు రాజరకం ఇచ్చాడు ఎనిమిదేళ్ల వయసులో రాజరకం పొంది దేవుని కృపను పొంది పడగొట్టవలసిన వాటినన్నిటినీ పడగొట్టి దేవుని యొక్క గ్రంథములలో ఉన్న దానిని గ్రంథములను దేవుని యొద్దు నుండి పొందాడు అంటే షిమ్మి ఎంత వయసులో ఎనిమిదేళ్లకు రాజు అవటం అంటే మామూలు సంగతేనా ఏమండి మీరు కూడా విశ్వాస బిడ్డలు బాగా వాక్యాన్ని ఏం చేయాలి పట్టుకోవాలి వాక్యాన్ని రంగరించాలి వాక్యాన్ని వినాలి స్తోత్రం వాక్యం వినేవాళ్ళంటే నాకు కూడా ఆనందం ఇంట్రెస్ట్ అక్కడెక్కడో బైబిల్ చదివేటప్పుడు సత్యం వాళ్ళ ఇంటి దగ్గర వాణి ఉంటుంది బిడ్డలు ఉంటారు వాక్యం వింటారు వాళ్ళకి మంచి వర్తమానం అందించాలని అక్కడ సిద్ధపడి వచ్చాను స్తోత్రం ఇప్పుడు చిన్న కార్యక్రమం జరిగితే వారం రారు మనవళ్ళు వాణి సొంత తండ్రి చనిపోయాడు ఈరోజు జ్ఞాపకార్థ గుడిగా మరి పనంతా ముగించుకుని బిడ్డలు ఇక్కడ ఉన్నారు మళ్ళీ లూయా చెప్పరేంటండి గొప్ప సంగతి కాదయ్య గారు ఇంకొక బ్యాచ్ అయితే వెళ్ళేవాళ్ళు శ్రీకాకుళంలో పూడుకోట కొంచెం అవకాడకి తీసుకెళ్ళి ఏరు ఉంటుంది అక్కడ పెడితే పోతుంది దరిద్రం మళ్ళీ మనల్ని అడుగుతున్నారు ఎల్లొచ్చా ఫస్ట్ గారు పోని అక్కడ కాకపోతే కాపోయారు మీ దగ్గరికన్నా వచ్చి నిద్ర చేస్తానండి ఐగుప్తులో నుండి వాళ్ళు బయటకు వచ్చారు కానీ ఆ ఐగుప్తు ఆశలు ఇంకా వారిలో ఉండిపోయినాయి అని బైబిల్ గ్రంథంలో రాయబడింది రక్షింపబడిన తరువాత నీవు వాటన్నిటినీ విడిచిపెట్టేయాలి దేవునికి స్తోత్రం వాళ్ళు విడిచిపెట్టాలంటే మనం దేవుని యొద్ధ నుండి వాక్యాన్ని గట్టిగా తోడాలి స్తోత్రం ఇదివరకు నుయ్యలు ఉన్న దినాల్లో కొంచెం గట్టివాళ్ళు ఏం చేసేవాళ్ళు అమ్మళ్ళందరికీ ఎవరికాళ్లే ఒక బిందు పోసుకుంటారు కానీ కొంచెం మంచి బిడ్డలు ఏం చేసేవాళ్ళు అందరికి తోడిపోసేవాళ్ళు కదా గారు అట్లా మనం తోడిపోయాలి వాక్యాన్ని స్తోత్రం స్తోత్రం ఖాళీ దొరికితే చాలు అటు ఇటు తిరుగుతున్నాం అనుకో తోడిపోయగలమా వాక్యాన్ని మనం ధ్యానించాలి వాక్యాన్ని మనం పఠించాలి వాక్యాన్ని మనం చదవాలి మా నాన్నగారు ఉన్న గొప్ప స్థితిలో ఒక స్థితి ఏంటంటే ఏదో ఒక టైంలో ఎప్పుడు ఆయన బైబిల్ వేసుకుని అక్కడ కనబడేవారు కదా రాసుకుంటూ చదువుకుంటూ ఏమండి అందుకో దేవుడు మనల్ని ఆశీర్వదించాడు మీ ఇంటి దగ్గర కూడా ఓపెన్ బైబిల్ ఉండాలి అపవాది దేనికి భయపడతాడంటేనంట ఓపెన్ బైబిల్కి భయపడతాడంట మన బైబిల్ ఏం చేయబడాలి తెరవబడాలి మీలో వినే ఉంటారు మళ్ళీ చెప్తున్నాను ఇది ఇది ఉదాహరణ ఒక జరిగిందేమో నాకు తెలియదు ఒక కుటుంబం ఓ పాస్టర్ గారిని భోజనానికి పిలిచారట అయ్యా రండి భోజనానికి అని మరి పిలిచినప్పుడు వాళ్ళదంతా చూపించాలి కదా గొప్ప సంగతిని మరి అందులో అన్నీ చేసి ప్లేట్ పెట్టి అది పెట్టి ఇది పెట్టి వెండి స్పూన్ పెట్టారంట ఏం వేసుకోవడానికి చెప్పండి ఉప్పు అని చెప్పండి నెయ్యి అని మరి ఏమన్నా కానీ నెయ్యి ఏమో అయ్యారు శుభ్రంగా నాకు పెట్టేశాడేమో అంత అయింది అయిపోయింది ప్రార్థన చేశాడు వెళ్ళిపోయాడు వెళ్ళి నాకు ఆ స్పూన్ కనపట్టలేదంట విన్నారు ఇది మీరు ఈ మధ్య కూడా మళ్ళీ రిపీట్ అయింది నాకు ఎక్కడో కనపడింది స్పూన్ గడకపడకపోతే మీరైతే ఏమనుకుంటారు పర్లేదు అనుకుంటారా కొంచెం క్లాసికల్ ఫ్యామిలీ కాబట్టి ఎందుకులే మరీ బయటపడిపోవటం చూద్దాంలే అని అలా ఉండిపోయారంట వచ్చాడు ఏదో మొత్తానికి జరిగింది జరిగిపోయిందని కానీ గుసగుసలాడుకుంటున్నారంట హృదయాల నిండా అదే ఉండిపోయింది మీరే అన్నట్టుగానే అది నెయ్యిలో ఉంటే శుభ్రంగా నాకే ఉంటాడని నేను అనుకుంటున్నాను ఉప్పులో అయితే నాకే ఉండట్లే దేవునికి స్తోత్రం స్పూన్ కనపట్టలేదు స్పూన్ కనపట్టలేదు అయిపోయింది అయిపోయిన తర్వాత మళ్ళా సంవత్సరానికి మళ్ళా మళ్ళా పిలిచారంట అయ్యా భోజనానికి రమ్మంటే వెళ్ళాడు మళ్ళా భోజనం పెట్టారు శుభ్రంగా తిన్నాడు తిన్నాక మెల్లగా ఎత్తిందంట ఆవిడ ఏమని అయ్యా పోయిన సంవత్సరం మీరు భోజనానికి వచ్చినప్పుడు ఏదో మిస్ అయింది అయ్యా అన్న ఏం మిస్ అయిందమ్మా అదేనయ్యా స్పూన్ ఉంది కదా అది మామూలుది కదా అది మనవడు పుట్టినరోజుకి అమ్మమ్మ వాళ్ళు తెచ్చారయ్యా అని చెప్పిందంట అవునా అమ్మా ఏమైంది కనపట్టలేదయ్యా మీరు వచ్చింది కాడి నుంచి అన్నారు అవునా అమ్మా నిజమే మీరు ఇచ్చిన మాట వాస్తవే కానీ ఆ బైబిల్లో పెట్టి నేను మూత వేసాను కదా జిప్పు కూడా పెట్టానుగా అన్నాడట అవునా అని గబుక్కుని తెచ్చిందంట ఏంటది బైబిల్ జిప్పు తీసుకుతే అందులో ఉంది ఇప్పుడు చూస్తున్నారు ఏంటి అన్నారు ఏమ్మా ఇలాంటి వాళ్ళు ఎంతమంది లేరు ఏమంటే అయ్యగారి కోసమే భోజనాలు తప్ప కానుక అయ్యగారి కోసమే తప్ప అసలు పొర్రపాటును కూడా మీరు ఆశీర్వదించబడాలంటే మీ బైబిల్ నలిగి ఉండాలి స్తోత్రం మీరు ఆశీర్వదించబడాలంటే మీ బైబుల్ మీరు చదువుతున్నారో లేదో తెలియాలి స్తోత్రం కలుగును మెయిన్ దేవునికి స్తోత్రం మీ బైబిల్ని మీరు ప్రేమించాలి ఒకసారి దైవజన్లు అయ్య గారు పరంజ్యోతి అయ్య గారు పెదపూడి సభల్లో చెప్పారు గారు నాకు బాగా గుర్తు వీలైనంత మట్టుకు బైబుల్లో ఏది పెడితే అది పెట్టొద్దని చెప్పారు కొన్నిసార్లు ఏం చేస్తామని నేను కూడా పెడతా అది తప్పేనా ఎన్ని పెడతామయ్యారు పేపర్లు అన్నీ అందులోనే అన్నీ అందులోనే పెడతాం ఇంతలా నుబ్బిపోద్దు అది ఏమండి జిప్పులు కూడా పాడైపోతాయి శ్రేష్టమైన బైబుల్ గ్రంథం ఇది అల్లు గొప్ప దైవజనుడు మన తరములో లక్షల మందిని ప్రభావితం దైవ చేసిన దైవజనుడు వేల మందిని సేవకులుగా తీర్చిదిద్దిన దైవజనుడు యోహన్నన్ గారు స్టేజ్ మీద అనేక సార్లు బైబిల్ గ్రంథానికి అని ముద్దు పెడతారండి ఏముండాలి బైబిల్ అంటే మనకు ప్రేమ ఉండాలి స్తోత్రం బైబిల్ను మనం ఇష్టపడాలి దైవజనుడు టాడ్ మీకు తెలుసు ఆయన ఒకరోజు బైబిల్ చదువుకునేటప్పుడు ఆ తెల్లయి కదా ఇక్కడ వేడికో ఏంటో చెమటకి ఆ తిమోతి పత్రికలో ఒక పేజీ చిరిగిపోయింది ఇట్లానే లోపు అసలు నేను నా దగ్గర నేను అక్కడే ఉన్నాను అది చిరిగిపోయిందని ఏడ్చాడండి తాడు ఏడ్చాడండి వాక్యం బైబిల్ గ్రంథాన్ని మనం ప్రేమించాలి బైబిల్ గ్రంథాన్ని మనము బోధించాలి బైబిల్ గ్రంథాన్ని మనం రంగరించి ఇతరులకు పంచిపెట్టాలి పిల్లలకు అందించాలి స్తోత్రం పిల్లలకు మనం ఇన్నిన్ని పుస్తకాలు ఇస్తున్నాం ఇన్నిన్ని పుస్తకాలు ఏం చదువుతున్నారు అన్ని మర్చిపోతున్నారు మనం చదివిన పుస్తకాలన్నీ వేయి బైబిల్ గ్రంథం వారికి మనం పాఠ్య పుస్తకంగా మలచాలి మీ ఇంట్లో ఉన్న పిల్లలకు ప్రతి పిల్లాడికి వారి వారి బైబిళ్ళు వారికి ఉండాలి అవసరమైతే రెండు బైబిళ్ళు ఇంగ్లీషు తెలుగు కూడా ఉండాలి దేవునికి స్తోత్రం మోసే నువ్వు కూడా ఇంగ్లీష్ బైబిల్ చదువు ఏమైనా తప్పుందా మీ ఆవిడని ఆహారి హూవారి అంటూ ఉండు దేవునికి స్తోత్రం ఏ టైం వద్దులే వద్దులేవారి ఏ టైము ఏ విధంగా దేవుడు ఆశీర్వదిస్తాడు మనకు తెలియదు దేవునికి స్తోత్రం అబ్రహాం లింకన్ అన్నాడంటే ఐ విల్ ప్రిపేర్ అండ్ ప్రిపేర్ అండ్ ప్రిపేర్ టిల్ ఐ గట్టే ఛాన్స్ దేవుడు నాకు అవకాశం ఇచ్చేటంత వరకు నేను సిద్ధపడతాను 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 అన్నాడట ఈ లోపుగా నేను నూరుకుంటూ ఉంటా దేవుడు నాకు ఇచ్చినటువంటి గొడ్డల్ని ఎప్పుడైతే అవకాశం వచ్చిందో దేవుడు నాకు అప్పచెప్పినటువంటి పనిని చేసేస్తా దే మ్రానులను ప్రభు కొరకు నరుగుతాను దేవునికి స్తోత్రం అప్పచెప్పిన తర్వాత కొంతమంది బయలుదేరతారు ఏమని నోర్తానయ్య గారు త్వర త్వరగా అవుద్దాను అప్పుడు అవుద్దా అల్లలోయ అప్పటికప్పుడు రిజిస్ట్రేషన్లు అవుతాయా అప్పటికప్పుడు ఇంగ్లీషులు వస్తాయా దేవుని సన్నిధిలో ప్రభు కృపలో మనం ముందే సిద్ధపడి ఉండాలి దేవునికి మహిమ కలుగును గాక న్ని పట్టుకుని వచ్చినటువంటి దేవదూత ఇదిగో నేను మీకు తెలియజేయును యేసును గూర్చి తెలియజేస్తున్నాను వేములమడ గ్రామమా అలనాడు దేవదూత ఏ విధంగా గొర్రెల కాపర్లకు యేసును గురించి తెలియజేశాడో ఈ రాత్రి దేవుని సేవకులంగా మేమందరం ఈ రాత్రి ఇక్కడ మీటింగ్ జరుగుతుంది యేసును గూర్చిన వార్త శుభవార్త యేసును గూర్చిన వార్త కీడును తప్పించి ఓ మేలును చేసే వార్త యేసును గుర్చిన వార్త నీకు ఆరోగ్యమునిచ్చే వార్త యేసును గుర్చిన వార్త గొర్రెలను కాయడం గొప్ప సంగతే గాని దానిని కూడా విడిచిపెట్టి ఆయన చూసి వచ్చారంటే అంటే లాభానికన్నా ఇంకా గొప్ప లాభం యేసును గుర్చిన వార్త ఆర్థిక పరిస్థితుల కన్నా ఇంకా గొప్ప శ్రేష్టమైన ఆర్థిక పరిస్థితి యేసును గుర్చిన వార్త అవును అందుకే ఆ యేసు నాకు కావాలి అందుకే ఆ రక్షణ నాకు కావాలి అందుకే ఆ పరిశుద్ధత నాకు కావాలి అందుకే ఆ పాపమును జయించే స్థితిని ప్రభువు నాకు అనుగ్రహించాలంటూ ప్రభు సన్నిధిలో ఒక్క నిమిషం ప్రార్థన చేయండి హల్లెలూయ చేతులు చూపించండి మీకు వరకు ప్రార్థన చేయబోతున్నాను నా యేసు కావాలనే వారు హల్లెలూయ ఆమేన్ హల్లెలూయ 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 స్తోత్రం 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 స్తోత్రం